సాయి పల్లవి అమ్మా మంచి ఉన్నావా? బాగా ఉన్నావా? చాలా చక్కగా ఉన్నాను. రానా అయ్యా బాగా ఉన్నావా? భలే ఉన్నానమ్మా. ఆ ఇరాట ప్రాబ్లం ప్రాబ్లం కాదు, పర్వం పర్వం ఇరాట పర్వం. ఆ సినిమా పెట్టిండ్రు మీరు, చూసిండ్రు, చేసినవు ఎక్కడో పల్లెటూర్లలో చేసినవు. మరి నన్ను సినిమాకు పిలిచినవు, నువ్వు ఇక్కడికి పిలిచినవు. కానీ వచ్చినారు కదా పల్లెటూర్లా లంగా జాకెట్ వేసుకొని సేమ్ పల్లెటూరు అమ్మాయిలు ఎక్కనే ఉన్నా. అట్లా నాకు పాత్ర వచ్చిందా? అది చేసినప్పుడు మనం అట్లానే మారిపోవాలి కదా. మరి రాను, నువ్వు బక్కగా ఉన్నావు, మత్తు పెరిగినవు. మత్తు పెరిగినవు అంటే మా పెరండల్లా జొన్నలు ఎత్తాం, జొన్నకాయకి ఎంత పెరిగిందో అంత పెరిగినవు. నువ్వేం పుట్టు తిన్నావయ్యా? మరి అంటే చిన్న వయసులో ఎక్కువ రోజులు చాలా జంతువులు తినేసేవాడిని. అడవి జంతువు అయితే అడవి జంతువు, డొమెస్టిక్ జంతువు అయితే డొమెస్టిక్ జంతువు, దాని ఇష్టం తినేసేవాడిని. సో బాగా పెరిగిపోయాను అనమాట, చాలా వైలెంట్. సో మరి అది ఎక్కువైపోయిందని చెప్పి దాన్ని తగ్గేయాలని కొన్ని జంతువులను ఆపేసాను. తినుడు ఆపేసి గ్రీన్ గా ఉన్నవి తింటుంది. సో దాంతో బక్కైన మీ డైరెక్టర్ సార్ వచ్చిండు, ఊళ్ళో ఎట్లుంటది ఏంది అన్నది చెప్పుడు ఇవాడు. తను చాలా ఒక రీసెర్చ్ లాగా చేశారు మూవీ స్టార్ట్ చేసే ముందు, ఎట్లా బట్టలు వేసుకోవాలి, ఏం కాస్ట్యూమ్ వేసుకోవాలి. ఎందుకంటే మీరందరూ ఇంకా ఇప్పుడు ఆ టైంలో ఉన్నట్లాగే ఇంకా ఉన్నారు కదా. ఇప్పుడు అదే ఇదే అన్ని ఫ్యాషన్ అవుతుంది. మీరు అక్కడ వేసుకునే నేను ఇక్కడ వేసుకున్నాను చూడండి, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతుందా? సో అది మూవీకి ఏం యూజ్ చేయాలని వచ్చి అన్ని వాతావరణం అన్ని ఎలా ఉందని చూడడానికి వచ్చి అది రీసెర్చ్ చేసి వెళ్ళారు. రానా సినిమాకు మరి నీకు ఎందుకు చెప్తున్నావు, ఏమనిపిస్తుంది, మరి ఎట్లా అనిపిస్తుంది? ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయండి తెలుగులో, ఇప్పుడు చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి ఒక కొత్త ఐడియా, ఒక చెప్పిన డైరెక్టర్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇలాంటి కొత్త సినిమాలు రావాలని ఆ దృష్టిలో చేశాను. తను ఎప్పుడు అలానే కొత్తగా ఏమైనా ఒక ఐడియా ఉందంటే తను ఆ వెతకడం ఆ ప్రాసెస్లోనే ఉంటారా? సో అట్లా ఏమైనా ఉందంటే వాళ్ళని తీసుకొని అన్ని ఇచ్చిస్తారు అక్కడ. మరి పల్లెటూళ్ళల్లో సినిమాలు ఇవ్వడం చెట్లు గుట్టలు సామలు ఉండే అందులో జీవరాశులో పెద్ద పుల్లో తోడేన్లో జీనికలో మీకు ఏం భయం అనిపించదా? ఒక 5 సంవత్సరాల నుంచి ఈ సినిమా, దాని ముందు ఇంకొక సినిమా కూడా అడవిలోనే ఉన్నానండి. సో ఇంకా అడవిలో నేను కూడా ఒక భాగం అయిపోయి అట్లా తిరుగుతూ ఉన్నాను. సో పెద్ద సాయి పల్లవ్యా ఏమనిపించలేదా? చేస్తాము మరి దడదడను భయం భయం. అది నాకు లేదు, నా అమ్మ నాన్నకే ఉంది. ఇప్పుడప్పుడు చూసినప్పుడు అరే ఏంటి పిల్ల ఎట్లా చేస్తుంది అని, వాళ్ళకే బాధ, నాకు అంత బాధ లేదు. అంటే నేను ఒప్పుకపోతే ఎవరు చేయాలన్న భయంతో ఒప్పుకున్నాను. భయంతో ఒప్పుకున్నావా? అమ్మ నాన్న ఏమనలేదా? అమ్మ అమ్మ నాన్న స్టేజ్ దాడిసినప్పుడు. సాయి పల్లవ్యా అక్కడ అన్నం కూరలు ఎట్లున్నాయి? అన్నం కూరలు కాదు, అక్కడ మన రాగిలో ఒక ముద్ద ఇక్కడ రౌండ్ గా ఒక బాల్ లాగా పెట్టి ఆ అవర రాజ్మా కర్రీ పెడతారా, అదే మాకు స్టేపుల్. నేను నాన్ వెజ్ తిన్నానా, సో నాకు ఇదే ఇస్తారు. సాయి పల్లవ్యా లెటర్ రాసిన సినిమాలో నిజంగా రాసినవా అట్టగా రాసినవా? మన సినిమాలో చేసింది డైరెక్టర్ చెప్పి రాశాను. రియల్ లైఫ్లో అంటే నేను ఒక్కసారి రాశాను ఒక అబ్బాయికి, అది ఏదో చిన్నప్పుడు 700 అనుకుంటా దొరికిపోయాను మమ్మీ డాడీ నా మంచిగా రాను. అంటే చిన్నప్పుడు కారం చోట్ల మా తాత ఒకసారి రాసిన అంతే అంతే, దాని తర్వాత లెటర్స్ అయితే రాలేదు. గంగవ ఇప్పుడు మీరు చెప్పాలి, మీ టైంలో మీకు ఏమైనా ప్రేమ కథ ఉందా? మా టైంలో ప్రేమ కథ మీకు ప్రేమ కథ ఏమైనా ఉందా చెప్తా? మీరేమనుకోవద్దు. నేనేమనుకుంటా మీరు చెప్పండి. అయితే మాకు 8, 9, 15 వాళ్ళకి పెళ్లిలాయి ఇంత ఉండగా, అయితే అప్పుడు ఏం ప్రేమలు ఉంటాయి? ఇంతో 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 ఇంత అయిన వాళ్ళే అప్పుడు ప్రేమలకు వచ్చి అప్పుడు ప్రేమలు ఉంటాం. ఇక ఇప్పుడు మీ ప్రేమలు ఎట్లున్నాయో మరి తెలియదు. అబ్బో ఇప్పుడు ప్రేమలు బాగా వేరే ఉంటాయి, మీరు ఇన్నా కూడా పెద్ద కంగారు పడతారు. రానా మీరు పల్లెటూరులో సినిమాలు తీసిర్రు, పల్లెటూరులో వస్తువులు చూసిర్రు కదా, నేను కొన్ని వస్తువులు తెచ్చిన ఇక్కడికి. మరి ఆ వస్తువుల పేరు చెప్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తా, సాయి పల్లవికి ఒక గిఫ్ట్ ఇస్తా, ఒక్కొక్క వస్తువుకు చెప్తే ఒక్కొక్క గిఫ్ట్. చెప్పపోతే మీరు నాకు ఇవ్వాలి. రాను ఇది చెప్పాలే నాని, దీని పేరేంది చెప్పు. కొడవలు చెప్పిర్రు.
ఇది ఒక గిఫ్ట్ నాకు ఇచ్చుడు, అక్కడ చెప్పిండు నీకు తెలియదు. ఇది మన మట్టిని ఇలా ఇలా ఇది చేస్తాం. పేరు నాకు తెలియదండి. దీని పేరు చెప్పండి, గిఫ్ట్ ఎట్లా వస్తుంది? పని నాకు తెలుసు, పేరు తెలియదు. ఇది కొంక. కొంక 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 రాను చెప్పాలి. సాయి పల్లవి నువ్వు చెప్పాలరా. ఇది మన బటర్ మిల్క్ చేయడానికి ఎట్లా ఎట్లా చేస్తాము కదా. ఏంటిది నాకు పేరు అసలు తెలియదు. మజ్జిగ ఇట్లా ఎట్లా చేస్తాం కదా. మీ అంత వైలెంట్ కాదు, మజ్జిగ అలాంటి చేసుకుని బతుకుతాం అంతే కదా. దీని పేరు చెప్తే నేను క్యారవాన్ నిండా పట్టుకొని పోతా. పేరు తెలియదమ్మా. ఇప్పుడు మీరు వచ్చింది మేము తిన్నకి ఏం తింటాం ఏం చేస్తాం అయ్యి అడిగి వచ్చినారా? ఏంటి అసలు మీరు ఇక్కడ? మిమ్మల్ని చూసారు నాకు సంతోషం అనిపించింది. నాకు అడగబుద్ధి అవుతుంది. వెనకటి లెక్కల లెక్కలు కాదు ఇవి. వెనకటి లెక్కలు కాదా? చూసినారా సినిమా? సినిమా చూడలే. ఇంకా చూడలే. చూడలే. నువ్వు చూపించకనే పోయింది. అట్లా అంటారు. అయితే ఒక పని చేస్తా. నెట్ఫ్లిక్స్ ఉందా? ఉందా? అరే ఇంకేముంది, పెట్టుకుని చూడండి. అది మనకు కావాలంటే ఒక మంత్ ఇరాట పర్వం చూసినాం కదా. పొలంలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి నెట్ఫ్లిక్స్ లో మంచిగా చిల్ చేసి చూపిస్తారా లేదా? మీరు ఇంత కష్టపడి సాయి పల్లవి రానా చూసినందుకు ఇంత సినిమా కష్టపడి చూసిండ్రా. నేను నెక్స్ట్ సినిమా తప్పక పోయి చూసి నేర్చుకుంటా. నేను మాది లంబాడి పల్లెలో, మా ఫ్రెండ్స్ ఎందరు అంటే ఎల్లవ్వ ఉంది, మల్లవ్వ, సూరవ్వ, అనుమవ్వ, నెట్ ఫిక్స్ లో వీళ్ళందరు కూర్చుండబెట్టి మా సినిమాలో చూపిస్తా. మీ అందరు సినిమా చూసి ఎంజాయ్ చేయండి. చాలా సంతోషం. సాయి పల్లవికి రానా నీకు ఆపి ఆపి లవ్ నీకు లవ్. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. గిఫ్ట్ ఇస్తాను గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు, ఏం గిఫ్ట్ ఇస్తారు? గిఫ్టా? నేను ఇచ్చే గిఫ్ట్ మీకు చెప్పానా? చెప్పండి. సెల్ఫు. సెల్ఫు ఇస్తారా? అందరికి సెల్ఫు. ఓకే డన్, సెల్ఫు తీసుకుందాం. సెల్ఫు అందరం.